ఈరోజు ఎస్వీఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సింధు. గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నాయుడు గారు నిర్వహిస్తున్న కరాటే పోటీలు రాబోయే 2019 సంవత్సరంలో ఫిబ్రవరిలో నిజీ షోట్కన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా పోటీలు జరగనున్నాయి. ఈ ఛాంపియన్షిప్ గురించి వైఎస్ఆర్సిపి నాయకులు మల్లా విజయ్ ప్రసాద్ గారు మాట్లాడుతూ, కరాటేని ఒలింపిక్స్ లో చేరే విధంగా తీసుకురావాలని, రాబోయే ఒలింపిక్స్ లో దీన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ 2019లో జరిగే కరాటే పోటీలకు వైఎస్ఆర్సిపి జాతీయ నాయకులు విజయసాయిరెడ్డి గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, అలాగే సుమన్ గారు విచ్చేయనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి మరి నాయుడు గారు ఆర్గనైజర్గా కరాటే టోర్నమెంట్స్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 నేషనల్ స్టేడియం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే స్ట్రైక్ మార్చారు. నిజీ షోటోకాన్ కరాటే ఛాంపియన్షిప్ని ప్రప్రదంగా నేషనల్స్ విశాఖపట్నంలో నిర్వహించడం, ఈ నిజీ గతంలో మేము ఎన్నోసార్లు పాత్రికేయులు అందరికీ చెప్పడం జరిగింది. ఈ కరాటేని కూడా ఒలింపిక్స్లో తీసుకెళ్ళాలి, ఒలింపిక్స్లో తీసుకెళ్ళకపోవడం వల్ల దీని ప్రాధాన్యత తగ్గిపోతుంది, చాలా ఈవెంట్స్ చేస్తున్నా కానీ వీటికి తగిన ప్రాధాన్యత ఉండట్లేదని చెప్పి గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ఎట్టకేలకు రేపు జరగబోయే ఒలింపిక్ క్రీడల్లో కూడా మరి కరాటే అనే దాన్ని చేర్చడం, అందులో మన వారు కూడా భాగస్వామ్యం కలగడం అది అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ తప్పకుండా ఇండియా తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున మన క్రీడాకారులు మరి రేపు నేషనల్స్లో పాల్గొని నైపుణ్యాన్ని ప్రదర్శించి తప్పకుండా మరి ఒలింపిక్స్లోకి వెళ్ళే అవకాశాన్ని పొందడానికి ప్రయత్నాన్ని చేయాలి అని చెప్పి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు శ్రీ మల్లి విజయ ప్రసాద్ గారు మరియు డిప్యూటీ మేయర్ దాని సత్యనారాయణ గారు మరియు మిగిలిన ముఖ్యులందరికీ పార్టీకి నమస్కారం. ఈ టోర్నమెంట్కి మా తరఫు నుంచి పూర్తిగా సహకారం అందిస్తున్నాం. టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ నా పూర్తి సహకారం అందిస్తాను. నేను మా జగన్మోహన్ రెడ్డి గారు యువతని క్రీడల్ని పూర్తిగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ఉద్దేశంతో ఉన్నారు. సో ఆ విధంగా మేము సిటీలో T10 క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కబడ్డీ క్రీడలు కూడా టోర్నమెంట్ పెట్టాలని ఉద్దేశంతో ఉన్నాం. అదేవిధంగా ఈ కరాటే నేషనల్ ఛాంపియన్షిప్కి మా సాయిరెడ్డి గారు కూడా ఇచ్చేస్తున్నారు. మా పార్టీ నుంచి పూర్తిగా క్రీడలకు సహకారం అందిస్తామని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గత 16 ఏళ్ళుగా జరుగుతుంది ఇది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో గతంలో 2 సార్లు మేము కూడా ఈవెంట్ చేయడం జరిగింది. నాయుడు గారు అలాంటి ఇప్పుడు బయటకు వచ్చి, అంటే నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి కరాటేలో, నాయుడు గారు బయటకు వచ్చి నిజీ షోట్కన్ అని ఒక స్టైల్ అతను అడాప్ట్ చేసుకోవడం, ఆ స్టైల్కి అతను ఇండియాకి ప్రెసిడెంట్గా ఉండడం, ఆ స్టైల్ తరఫున ఇది మొదటిసారి నేషనల్ ఈవెంట్ జరుగుతుంది వైజాగ్లో. కాబట్టి గతంలో జరిగిన ఈవెంట్లన్నీ ఒక వంతు అయితే ఈయన ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ కాబట్టి ఈవెంట్ కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకొని చాలామంది సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మా వంతు కూడా మేము ఏముందో కృషి చేస్తాం సహాయ సహకారాలు అందించడానికి. ఈవెంట్ కూడా అతను 2-3 రోజులు ఈవెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. ఆ ఈవెంట్లన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈరోజు వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.